మనం మాట్లాడే ప్రతి దానికి ముందు స్తుతి చెల్లించాలి. ఎక్కడ పోయినా నేను మా సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దాంట్లో చప్పట్లు కొట్టారు గుడిలో. హల్లెలూయా చెప్పరు, స్తోత్రమని చెప్పరు, అవేం బూతి మాటలు కాదు. కానీ చర్చిలో బూతులు ఆడుకుంటారు, చర్చిలో గొడవలు పడతారు, ఒకరినొకరు నిందించుకుంటారు. అది కరెక్టా? కాదు. ఆయన అన్నాడు ఇది ప్రార్థనా మందిరము అన్నాడు, దొంగలుగుగా చేస్తున్నారు అన్నాడే. కానీ హల్లెలూయా చెప్పొద్దు, స్తోత్రం చెప్పొద్దు, దేవుని స్తుతించొద్దని ఆయన చెప్పలేదు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలన్నాడు. మరి మా సంఘాల్లో నేను ప్రైజ్ అండ్ వర్షిప్ బాగా చేపిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ దాకా 5 డిస్ట్రిక్ట్లకు బిషప్గా బిషప్ అయ్యాగా మేము అనేక గ్రామాలు, ప్రతి గ్రామం చదువుకున్న వాళ్ళ మధ్యన సేవ చేస్తే ఏముండదు. కానీ విద్య లేని పామర్లతోనే భూమిని తలక్రిందులుగా వాళ్ళే చేశారు. ఇందాక చక్కగా ఆమె 91వ దావీదు కీర్తన చక్కగా చదువు రాకున్నా నేర్చుకున్నాం. నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించును గాక. చదువు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు అంటే ఆయన వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ మధ్యన మనం సేవ చేస్తే అది చాలా గంభీరంగా ఉంటుంది. మేము రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా ఇంట్లో పండుకోవచ్చు, మాతోటి బిషప్లు అందరు ఇంట్లోనే ఉన్నారు. కానీ దేవుడు మమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఎదుటి నిలబడినప్పుడు ఏం తీసుకుని వెళ్తాము? ఏం తీసుకుని వెళ్ళలేము కదా. ఒక పాస్టర్ గారి దగ్గర కానీ ఒక మినిస్టర్ దగ్గర కానీ వెళ్తే ఏం ఒకటి పట్టుకుని వెళ్తాం, ఇవి కానికండి మీకు అని ఇస్తాం. కానీ ఏసీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం తీసుకుని వెళ్తారు? గొల్లెలు అయితేనేమో గొర్రెలను తీసుకుని ఏసీ దగ్గరికి వెళ్ళారు కదా. జ్ఞానులైతే బంగారు సాంబ్రాణి బోళాన్ని తీసుకుని వెళ్ళారు. మరియమ్మ అయితే గర్భాన్ని ఇచ్చింది దేవునికి. సత్రంలో వాడైతే, యజమానుడైతే సత్రంలో స్థలం లేకుండా చేశాడు బయట పశువుల పాకలో ఆయన జన్మించాడు. మరి మనమేమి ఇస్తాము దేవునికి? ఏమి ఇవ్వగలం? బట్టలు వేసుకుని పెళ్ళికి వెళ్ళారనుకోండి, ఫ్యామిలీ అంతటినీ తీసుకుని పెళ్ళికి వెళ్ళిపోతాం. మన చుట్టాలు కానీ ఎవరైనా పిలిచారనుకోండి, భర్తకి ఓ మంచి మాటలు చెప్పి ఏ రాబ్బా మనం పోదాం, పిల్లలు రాకపోతే మేము రా మమ్మీ అంటే లేదన్నా మనం పోవాలి, ఆంటీ వాళ్ళు చాలా మంచి వాళ్ళనా, పెళ్ళికి పోతే చాలా బాగుంటుందని తీసుకుని పోతారు. కానుకలు, గిఫ్ట్లు, ఏ ఒకటి ఇలాంటి అన్నీ ఇస్తే మళ్ళీ ఇచ్చేయడం అలా చేస్తుంటాం. కానీ ఏసైకి ఏమి ఇస్తారు? ఏం తీసుకుని పోతారు? ఎవరన్నా మీ శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోతారా? అన్నిటికీ గ్యారంటీ ఉంది. ఈ మైక్కు ఉన్నది, ఇంట్లో స్టవ్కు ఉన్నది, వాషింగ్ మెషిన్కి ఉన్నది, ప్రతి దానికి గ్యారంటీ ఉంది. అవునండి, ఉందా? చీరకు కూడా అడుగుతాం, ఇది కలర్ పోతుందా అని అడుగుతాం. నీళ్ళల్లో వేస్తే మంచిగా ఉంటుందా అని అడుగుతాం. వాషింగ్ మెషిన్ తీసుకుంటే 10 సార్లు వెళ్ళి వెనకకి ముందుకి కిందకి ఏమన్నా అవేమన్నా అవుతాయా అవుతాయా అని పదే పదే ఆయనను చంపుకు తింటాం కదా. అది తెచ్చుకుంటాం ఇంటికి, గ్రైండర్ తెచ్చుకుంటాం ఇంటికి, అన్నిటికీ గ్యారంటీ ఉంది. కారు అంటారా? కార్లు అయితే ఉట్టిగానే 0 ఇంట్రెస్ట్కి కార్లు కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి రోడ్డు మీద అసలే మేము వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఎంత ట్రాఫికో, అన్ని కార్లే, కష్టమైపోతుంది, టెన్షన్ అయిపోతుంది. అమ్మగారు 7 గంటలకు కన్నారు, నాకు గుండెల్లో రైలు పరగడుతున్నాయి, అమ్మ ఎంత ట్రాఫిక్ అనుకున్నాను. కాబట్టి కార్లు ఒక టైర్ పోయిందనుకోండి, మళ్ళీ కొత్త టైరు కొనేసుకోవచ్చు. ఒక యాక్సిడెంట్లో కార్ పగిలిపోయిందనుకోండి, మొత్తం యాక్సిడెంట్ అయ్యి మొత్తం చిత్తి తెప్పితే వాళ్ళు వస్తారు, ఏమండి మీరు దీనికి చేశారా, ఇన్సూరెన్స్ చేశారా అని అడుగుతారు. ఆ ఇన్సూరెన్స్ ఉన్నది బాబు అంటే మళ్ళీ కొత్త కార్ వచ్చేస్తుంది. మరి మనకు గ్యారంటీ ఉందా? మనకి చెప్పండి, గ్యారంటీ ఉందా? నాకైతే గ్యారంటీ లేదండి. నేను మరుక్షణం ఏమవుతానో నాకు తెలీదు, నేను ఎట్లా చచ్చిపోతున్నా కూడా నాకు తెలీదు, గ్యారంటీ లేదు. మీకుందా గ్యారంటీ? ఎవరైనా చెప్పగలరా? నేను 5 సంవత్సరాలు బతుకుతానని చెప్పగలరా? నేను ఒక రివైవల్ మీటింగ్, స్టూవర్డ్పురం మీటింగ్స్కి వెళ్ళాను. అక్కడంతా దొంగలే, కానీ మారిపోయారు, చాలా మారిపోయారు. ఆ ఎరకులంతా మొత్తం మారిపోయారు.
మార్పైకి ఎప్పుడు సువార్త సేవ జరుగుతుంది. అక్కడ ఒక ఆయన సుధాకర్ అని, ఆయన మార్పు చెందాడు. సుధాకర్ స్టూవర్డ్ పురం సుధాకర్ అంటారు. అక్కడ మీటింగ్స్కి వెళ్ళాను నేను. వెళ్తే నేను అడిగిన ఇట్లనే అడిగిన మిమ్మల్ని అడిగినట్టు, ఎవరైనా గ్యారంటీగా బ్రతకగలరా ఒక వారం రోజులు అని అడిగాను. ఆయన టక్కును లేచాడు. అక్క నేను బతుకుతానక్కా అన్నాడు. వెరీ గుడ్ నాన్న, కూర్చో అన్నాను. నేనైతే బతికేలేదు నాయన అని చెప్పాను. కాబట్టి అయినాక నేను మీటింగ్స్ అయిపోయినాయి, 4 రోజులు రివైవల్ మీటింగ్స్ అయిపోయి నేను ఇంటికి వచ్చేసాను. ఆయనేమో వైజాగ్ వెళ్ళిపోయాడు మీటింగ్స్కి. నాకు వార్త వచ్చింది 2 రోజులకే, ఏమన్నా తెలుసా, సుధాకర్ అన్న చనిపోయాడు అని. వాక్యం చెప్తూ చెప్తూ ఆయన అట్లనే పడి చనిపోయాడు. నాకు చాలా ఏడుపు వచ్చింది. ఎందుకు ఏడుపు వచ్చిందో తెలుసా, గ్యారంటీగా బ్రతుకుతానన్నాడు. నేను గ్యారంటీ బ్రతుకుతానక్క అన్నాడు గట్టి కరిసాడు వెనక నుంచి. ఆయన పాటలు చాలామందికి ఇష్టం, చాలా బాగా పాటలు రాస్తాడు. ఆయన క్యాసెట్లో కూడా న్యాయమైన త్రాస్ అనే క్యాసెట్లో పాదాలు నే కడగనా అనే పాట నేనే పాడాను. అందులో యూట్యూబ్లో కూడా ఉంటుంది, స్తుతి గీతం అని టైప్ చేస్తే యూట్యూబ్లో పాదాలు నే కడగిన అనే పాట నేను పాడాను. ఆ పాట పాడుతున్నప్పుడు కూడా నేను నిజంగా రియల్గా ఏసయ్య పాదాలు ఇట్లా రక్త సిక్తంతో ఉన్న ఆ పాదాలని నేను కళ్ళారా చూసాను ఆ పాట పాడుతున్నప్పుడు. ఆయన అలా చనిపోయినప్పుడు నాకు చాలా దుఃఖం అనిపించింది. కాబట్టి మనకి గ్యారంటీ లేని ఈ బ్రతుకు కొరకు ఎందుకమ్మా ప్రయాసము? క్రిస్మస్ వచ్చిందంటే ఎంత సంబరాలు కదా కదా. ఎన్ని చేస్తామో, అన్ని దులుపుకుంటాం, ఇల్లంతా కడిగేసుకుంటాం, సున్నం వేసేసుకుంటాం. ఎందుకు ఎందుకమ్మా అట్లా చేస్తున్నాడు? మా ఏసయ్య పుట్టాడండి, మాకు చాలా సంతోషం అండి, మాకు చాలా సంతోషం. కొత్త బట్టలు కొనుక్కుంటాం, అప్పు తీసుకొచ్చుకుంటాం, లోన్ తెచ్చుకుంటాం కదా. ఇంకా ఆమె పలానా ఆమె పక్కింటామే ఇట్లా వచ్చి చీర చూపించింది అనుకోండి, చాలా బాగుందమ్మా చీర. ఇంట్లోకి వచ్చి ముఖం మార్చుకుంటాం, మరి మా నాయన తక్కువ జీతం కదా చిన్న చీర కొంటారు. అది చూసుకొని ఆమెకు అంత మంచిగా ఉంది, నాకు ఈ చీర లేదు అనుకుంటారు కదా. అవునా కదా, నేను కూడా అలాంటి దాన్నే నేను ఒప్పుకుంటున్నాను. మీరు కూడా అలాంటి వాళ్ళు కదా. కరెక్ట్, వెరీ గుడ్. ఒప్పుకున్నవాడు వరదిల్లుతాడు. కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే అన్ని శుభ్రాలు చేసేసుకుంటాము. క్రీస్తు పుట్టాడండి, నా కొరకు పుట్టాడు, పశువుల పాకలో పుట్టాడండి. ఆయనకు సత్రములో డ్రామాలు కూడా చేస్తాం. సత్రములో స్థలము లేనందున ఆయన పశువుల పాకలో పుట్టాడు, కుడిదిలో ఉన్న దాంట్లో పుట్టాడు, దీనుడిగా పుట్టాడు. ఎందుకో తెలుసా, మనల్ని ధనవంతులుగా చేయడానికి కొరకు. హల్లెలూయా. మనం ధనవంతులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఏ కొడుకన్నా దరిద్రులుగా ఉంటే ఇష్టపడతాడా? ఇష్టపడరు. మన పిల్లలు కదండి, మనకు లేకున్నా కానీ మన పిల్లలు గొప్పవాళ్ళుగా ఉండాలని, మన పిల్లలు పెద్ద చదువు చదవాలని ఎంతో ఇష్టపడుతూ ఉంటాం. కానీ యేసయ్య మన కొరకు పశువుల పాకలో జన్మించాడు. అన్ని గొప్పగా చేసుకుంటాం కానీ హృదయాన్ని మాత్రం దేవునికి మాత్రము ఇవ్వం. ఆయన అంటున్నాడు హృదయంలో, నీ హృదయంలో జన్మిస్తాను. ఆ పశువులు ఆయన అంటున్నాడు, మా సత్రములో స్థలం లేదు. ఆయన సత్రములో స్థలం లేదు కానీ నీ హృదయంలో స్థలం ఉందా? ఆయనకు నీ హృదయంలో స్థలం ఉంటే ఆయన కొరకు ప్రచురపరుస్తున్నావా? గొల్లెలు విన్నారండి, వచ్చారు చూశారు, దూత చెప్పింది, ఇగో సువర్తమానము నేను తెలియపరుస్తున్నాను, దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు మన కొరకు పుట్టి ఉన్నాడంటే వాళ్ళు తొందరగా త్వరగా వెళ్ళి అని ఉంటుంది. అక్కడ త్వరగా వెళ్ళి మేకను తీసుకుని పోయి, గొర్రెని తీసుకుని పోయి పూజించి మళ్ళొచ్చి ప్రచురము చేసిన దేవుని మహిమపరిచిరి. గొల్లెలు చదువు లేని వాళ్ళే, దూత చెప్పగానే మనం ఏం చేస్తున్నామండి? ఒక్కసారి ఆలోచించండి నా ప్రియబిడ్డ, క్రిస్మస్లు ఎన్నో క్రిస్మస్లు మన జీవితాల్లో దాటిపోతున్నాయి. మళ్ళీ అయిపోతుంది, అన్నీ పడేస్తాం బయట, మళ్ళీ అన్నీ తెచ్చుకుంటాం. పడే బుద్ధి కాక మన పాత జీవితాన్ని కూడా మన హృదయంలో నుండి తీసివేయటం లేదు. మళ్ళీ అన్నీ కొత్తవి కావాలి, పైన వేషం కొత్త కావాలి, మన జీవితం మేకప్లు అన్నీ కొత్తవి కావాలి. కానీ ఏసయ్య మన హృదయంలోనికి వద్దు. ఏసయ్య మన హృదయంలోనికి వస్తే మన జీవితం అంతా మారిపోతుంది. ఆయన కొరకే నువ్వు పరిగెడతావు. మగ్ధలేని మరియ త్వరగా వెళ్ళింది, సమాధి దగ్గరికి వెళ్ళింది, నేను ప్రభుని చూచాను అన్నది.
ముందేమ తోట దగ్గర తిరుగుతూ ఉంది ఏడ్చుకుంటా. అయ్యా మీరు చూసారా, చూసారా ఎవరన్నా నా దేవుని నేను ఎత్తుకపోతున్నాయా, దేవుని దగ్గరికి వచ్చింది, ఏసై దగ్గరికి వచ్చింది. అయ్యా ఎవరైనా ఎత్తుకపోయారా, నువ్వు చూసావా, నువ్వు చూస్తే చెప్పయ్యా, నువ్వు ఎత్తుకపోయావా చెప్పు, నేను మోసుకొని పోతుందట. మోసుకొని వెళ్ళగలమా? ఆమెకున్న ప్రేమ, ఆమెకున్న జాలి, ఏసై ఆమె పట్ల చేసిన అద్భుత కార్యాలు. ఎప్పుడు చూసిన క్రిస్మస్ గురించి జోల పాటలు పాడుతూ ఉంటాం, లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు లాలి లాలి పాటలు పాడుతున్నామా? ఏసే లాలి పాటలు వద్దాం ఇంకా. ఆయన లాలి పాటలు పాడేసరి అయిపోయింది. ఆయన వచ్చాడు ఈ లోకానికి ఎందుకో తెలుసా? నిన్ను రక్షించడాని కొరకు, నీ కొరకు ప్రాణం పెట్టడానికి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిన్ను వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు వెలిగించబడుతున్నావా? మా దగ్గర గుడికి వస్తారు. ఎలాంటి వాళ్ళు వస్తారో తెలుసండి మా దగ్గరికి? మేము కుక్కట్పల్లిలో, మీరు రండి ఎప్పుడైనా. మా సర్వీస్ అయిపోయిన తర్వాత ఎట్లా సేవ చేస్తాం తెలుసా? మేము ప్రొద్దున్నే 5 గంటలకు లేస్తాను ఆదివారం రోజుని. నాకు 66 సంవత్సరాలు. నాకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కడుపుకు వస్తారు 2 సార్లు. నాకు 28 స్టిచ్చెస్ ఇవంతా మొత్తం. అసలు డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసారు, బతకదు చచ్చిపోతుందని. కానీ నా ఏసై నన్ను బ్రతకనిచ్చాడు. మరి ఆయన బ్రతకనిచ్చినందుకు నేనేం చేయాలి? జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, షుగర్ ఉన్నా, నాకు ఎంత షుగర్ ఉంటుందో తెలుసా మీకు? మీరు చెప్తే గాబరైపోతారు. 500 షుగర్ ఉంటుంది. కానీ శరీరానికి ఉన్నది అది, ఆత్మకు లేదండి. ఆత్మకు గుండె నొప్పి లేదు, ఆత్మకు షుగర్ లేదు, బీపీ లేదు, ఏమి లేదు. ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ప్రభు కొరకు నేనేం చెయ్యాలి? గొల్లెలు వెళ్ళారు, జ్ఞానులు వెళ్ళారు, మరి వెళ్ళింది, మరి అందరూ వెళ్ళి దేవుణ్ణి పూజించి వచ్చారు. నువ్వేం పూజిస్తావు? నువ్వేం చేస్తావు ప్రభు కొరకు? ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? క్రిస్మస్ రోజుని తయారవడమే కాదమ్మా, యేసుకు నీ హృదయాన్ని ఇవ్వాలి, యేసయ్యకు నీ హృదయాన్ని ఇవ్వాలి. యేసుకి ఎప్పుడైతే నీ హృదయాన్ని ఇస్తావో నీ జీవితం అంతా మారిపోతుంది. నీ బిడ్డలు మారిపోతారు, నీ కుటుంబం మారిపోతుంది. నీ కుటుంబంలో కష్టాలు, వేదనలు, బాధలు, దుఃఖము, అవమానాలు కలిగిన వాటన్నిటిలో నుంచి విడిపించే గొప్ప దేవుడు సమర్థుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడమ్మా. అందుకే ఆయన ఇలా కనుకొచ్చాడు. అందుకే ఆయన నిన్ను నన్ను రక్షించడానికి కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన కొరకు ఏం చేస్తాం? నేనైతే చేస్తున్నాను. ఏంటో తెలుసా? 50 మందికి వంట చేస్తాను. నేను ఒక కామెంట్ పెట్టుకొని సాంబార్ అన్నం చేస్తాను, అన్నం చేస్తాను. 50 మందికి భోజనం వండి పెడతాను ప్రతి సండే. వాళ్ళంతా ఎరకలోళ్ళు, వాళ్ళకి చదువు రాదు, వాళ్ళ దేవుని నమ్ముకోలేదు, వాళ్ళు దేవుడు అంటే తెలీదు. వాళ్ళ ఇండ్లలో పని చేసుకుంటారు. భర్త గుడి దగ్గరికి పూజకి వెళ్ళొచ్చిన కొబ్బరికాయలు తీసుకొచ్చుకొని అమ్ముకుని ఆ కొబ్బరి నూనె తీసుకొని పైసలు తెచ్చుకుంటారు, గుడిసెలు వేసుకుని ఉంటారు. వాళ్ళ మధ్యన మేము పరిచర్య చేస్తున్నాం. ఎందుకో తెలుసా? నేను ఈరోజు ఆగిపోతే నేను ఆయనకేం చెప్తాను? పౌలు భక్తుడు అంటున్నాడు, నా ఆనందమును మహిమయు మీరే, నా అతిశయ కిరీటమేది మీరే. నేను ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు నాకు అదే, ముందున్న వాటి కొరకే వేగిరి పడుతున్నాను, వెనుకున్నవన్నీ మర్చిపోతున్నాను, నాకేవేవి లాభకరంగా ఉన్నాయో అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎందుకంటే నేను గురి యొద్దకు పరిగెడుతున్నాను. పరిగెడదామా? మనము స్త్రీలమైన మనము గొప్ప సైన్యంగా ఉన్నారంట ప్రకటించే స్త్రీలు. మనం ఎలాగున్నాం? కొంచెం ఎవరికన్నా చెప్తారా? వాక్యం చెప్పారా? ఏసైనా దేవుడండి, నన్ను రక్షించే దేవుడండి, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు జన్మించాడు, మరలా తిరిగి రానయ్యున్నాడు. అప్పుడు జోల పాటలు పాడారు. కానీ ఇప్పుడు ఆయన ఎలాగొస్తాడట? కొద్దిమో సింహంగా వస్తాడట. పలింపని ప్రతి చెట్టును ఆయన నరికి వేస్తాడంట. ఇంకా ఉండనియండి అయ్యా, ఇంకొక 1 సంవత్సరం ఉండనియండి.
కాపు కాస్తా మళ్ళా ఎరువేస్తా అవేస్తా ఇంకొక సంవత్సరం ఉండనియండి. అందుకే ఈ సంవత్సరం నీకు ఇచ్చాడు. ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన కొరకు బ్రతకడానికి కొరకు, ఆయన కొరకు జీవించడానికి కొరకు, ఆయన కొరకు నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి కొరకే నిన్ను ఈ దినాన్ని బ్రతకనిచ్చాడు. ఎప్పటికి ఇదేనండి మనది, తినడం పండుకోవడం ఉండడం డ్యూటీలు పోవడం రావడం. ప్రభు కొరకు ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చావా? ఎప్పుడైనా ఇచ్చారండి? ఇస్తే చాలా సంతోషం, దేవునికి మహిమ కలుగును కాక. నేనైతే ఆటో ఎక్కినా, కూర్చున్నా, లేచినా, ఎవరికన్నా దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ దేవుని వాక్యం చెప్తాను. నేను ప్లాస్టిక్ గ్లాసులు అవన్నీ కొనడానికి పోతాను, పోతే అక్కడ మార్వేడి ఆమె ఉన్నది. ఆ మార్వేడి ఆమెకు దేవుని సువార్త ప్రకటించిన, కడుపు నొప్పితో బాగా ఇట్లా చాలా సఫర్ అవుతున్నది. అయితే నేను అన్నాను, అమ్మ మీ కొరకు ప్రార్థన చేయొచ్చునా అని అడిగాను. మళ్ళీ మార్వేడి లోపు కొరకదా ఫస్ట్, ఒక్కసారమ్మా మా దేవుని కూడా నేను ప్రార్థన చేస్తాను, మీరు నమ్మండి నమ్మకపోండి నేనైతే ప్రార్థన చేస్తాను అన్నాను. సరే ప్రార్థన చేయన్నది. నీళ్ళు ప్రార్థన చేసాయా, ఈమె కడుపు నొప్పు, నువ్వు నిజమైన దేవుడు అయితే ఈమె దగ్గర నువ్వు మహిమపరచబడాలంటే ఈ నీళ్ళు ఇస్తున్నానయ్యా, నీళ్ళలో ఏం లేదు కానీ నీ రక్తంలో శక్తి ఉంది, నీ నామంలో శక్తి ఉన్నది, కాబట్టి బిడ్డను ముట్టి స్వస్థపరచునాయన అని ఆ నీళ్ళు ఇచ్చి ప్రార్థన చేసి నేను వెళ్ళిపోయినా, ముందుకెళ్ళిపోయినా. మళ్ళీ తిరిగి వచ్చిన, వచ్చాక అమ్మ కైసాయ అని అడిగిన, ఎలా ఉందమ్మా అని అడిగాను. అమ్మ చాలా నయమైపోయిందమ్మా, దేవుడు చాలా గొప్పడమ్మా మీ దేవుడు అన్నది. చూసారా, ఇప్పుడు ఆమె హిందీ బైబిల్ అడుగుతుంది. మనం అలాగ అదే ఒక సువక ఆత్మను రక్షించడం మన జీవితాల్లో నేర్చుకోవాలి. ప్రభు కొరకు నేనేం చేయాలి? ఆయన నా కొరకు ఇంత చేశాడు, నేను ప్రభు కొరకు ఏం చేస్తాను? ఈ రాత్రి సమయమున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందుకన్నాడు యోహాను సువార్త 12:46 నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించడానికి కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. తీర్పు ఈ లోక మనుషులందరు తీర్పులు తీరుస్తారండి, వాడు మంచోడు కాదు, మంచిది కాదు, ఇలాంటిది అలాంటిది అన్ని మాటలు చెప్పి వీళ్ళకి వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి చెప్పి గొడవలు పెట్టేస్తారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఎందుకోసం వచ్చాడంట? నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకు వచ్చాను. యోహాను సువార్త 3:19 వెలుగు లోకములకు వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి. దుష్కార్యము చేయి ప్రతి వాడును వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. ఏసయ్య వెలుగు, ఆయన యొద్దకు మనల్ని రమ్మంటున్నాడు. మనలో పాపము, ద్వేషము, ఈర్ష, కక్ష ఇవి ఉన్నప్పుడు దేవుని దగ్గరికి ఎందుకు రావాలండి? ఒక ఆయన అంట, ఒక పొలం పనిలో పనిచేస్తున్న ఆయనకు తగాద వచ్చిందంట గట్టు మీద అటు ఇటు. ఆ పక్కోడు క్రిస్టియనే, ఈయన క్రిస్టియనే, ఇద్దరు పాస్టర్ గారు వచ్చి రోజు చెప్తున్నారంట, అయ్యా సమాధాన పడండి, అయ్యా మన దేవుడు సమాధాన కర్తండి, మన కొరకు ఆయన వచ్చాడు కాబట్టి ఆయన వెలుగులో ఉండమంటున్నాడు. వెలుగు జీవితం జీవించాలి, మనలో ఉన్న కక్ష, పగ ద్వేషం, ఈర్ష తీసేయాలని ఆ పాస్టర్ గారు ప్రతిసారి వెళ్ళి ఆయనకు చెప్తా ఉన్నాడట. ఆయన అన్నాడంట సామెలు, హే నేను అస్సలు సమాధాన పడను, నా గట్టు మీద ఆయన కట్టేండు, ఆ కట్ట తీసేయాలి ఆయన అని అరిచాడట. పాపం ఆయనకు బాగాలేదు, చాలా సీరియస్ అయిపోయాడు, చాలా చావు బ్రతుకులోకి వచ్చేసాడు. చావు బ్రతుకులోకి వచ్చినప్పుడు పాస్టర్ గారు చెప్పారంట, అయ్యా ఇప్పటికీ చనిపోతావు, సమాధాన పడయ్యా, మనం సమాధాన కర్త మన దేవుడు, మనం క్షమించే దేవుడు, మనం ఎన్నో తప్పులు చేస్తున్నా ఆయన క్షమించే దేవుడు కాబట్టి మనల్ని కూడా క్షమిస్తాడయ్యా, నువ్వు ఎట్లా దేవుని దగ్గరికి వెళ్తావు కాబట్టి నువ్వు క్షమించయ్యా అంటే నేను క్షమించనండి పాస్టర్ గారు అన్నాడట. సరే ఎట్లనన్నా చెప్పయ్యా, క్షమించమని చెప్పయ్యా. హోలీ కమ్యూనియన్ ఇవ్వడానికి వెళ్తారు కదా, బాగాలేనప్పుడు పాస్టర్ గారు పాస్టర్ అమ్మగారు వెళ్తారు, ప్రభురాత్రి భోజనం ఇస్తామని వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన పాస్టర్ గారు తీసుకుని వచ్చి, అయ్యా సమాధాన పడండి, ఇది క్రీస్తు రక్తము, ఇది క్రీస్తు శరీరము, ఆయన సమాధానం కొరకే
బలియాగమయ్యాడు, నీ కొరకు రక్తం చిందించాడు అని ఆయన పాస్టర్ గారు అంతా చెప్తే, మీరింతగా చెప్తున్నారు కాబట్టి నేను సమాధాన పడతాను అన్నాడట. పాస్టర్ గారికి చాలా సంతోషం అయిపోయిందంట. అంతలోపు ఆయన కొడుకుని పిలిచాడంట, ఒరే రవిగా ఇక్కడ రారా అన్నాడట కోపంతో. అలా కొడుకుని పిలిచాడట, పెద్దోడిని పిలిచాడంటే వచ్చాడు. ఈ పాస్టర్ వచ్చినప్పటి నుంచి నన్ను చంపుకు తింటున్నాడు. సమాధాన పడాలంటరా వాణితోనూ అబ్రామ్ గారితోనూ, నేనెందుకు సమాధాన పడాలి? పాస్టర్ గారు అంటాడట, అయ్యా గట్టిగారు ఒకండి అయ్యా, నేను ఓలీ కమ్యూనిటీ, ఆయన కూడా సంఘస్థుడే కదా, బాధ ఇద్దరి మధ్యలో పాస్టర్లకు బాధ, చాలా బాధ. అడిగితే ఆయన అన్నాడంట, వద్దయ్యా ప్లీజ్ అయ్యా సమాధాన పడండి, సమాధాన పడాలి. అలా కొడుకుని పిలిచి చెప్పాడంట, ఒరే నేనైతే సమాధాన పడుతున్నాను రా, కానీ నేను చచ్చిపోయాక నువ్వైతే మాత్రం సమాధాన పడద్దు అన్నాడట. పాస్టర్ గారు నిరకంతపోయాడు, ఏం చెప్తాడు, ఈయనైతే చచ్చిపోకముందని సమాధాన పడతాడంట, ఆ కక్షను ఎవరు కంటించాడు? కొడుకు కంటించాడు. మన దేవుడు అలాంటి వాడా కాడు. మన దేవుడు వెలుగు, వెలుగు సంబంధి, చీకటిలో ఉన్న వారిని వెలిగించుట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు, నిన్ను వెలిగించడానికి కొరకే. అందుకే అంటున్నాడు, దుష్కార్యము ప్రతి వాడిని వెలుగును ద్వేషించిన తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగుల వద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. మన వెలుగునొద్దకు రావాలి. మనకు తెలుసు యోహాను సువార్త 8:1-12 మనం చూస్తే, అక్కడ ఒక వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని తీసుకొచ్చారు. శాస్త్రులు, పరిసయ్యులు అందరు తీసుకుని వచ్చారు. వ్యభిచారం ఎందుకు పట్టబడుతున్న స్త్రీని తీసుకొచ్చారు అక్కడికి. అక్కడ అడుగుతున్నాడు, ఆయన దేవాలయంలో ఆయన బోధించుచుండగా శాస్త్రులు, పరిసయ్యులను వ్యభిచారం ఎందుకు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి ధర్మశాస్త్రంతో మనకు ఆజ్ఞాపించాడు కదా, వ్యభిచారంలో పట్టబడిన వాడిని రాళ్ళు రువ్వి చంపాలని ఆజ్ఞ ఉంది కదా వ్యభిచారం చేసేవాళ్ళు. కాబట్టి మరి నువ్వేం చెప్తావు అని ఆయన మీద నేరం మోపాలని అడిగారు. అందరూ ఏం చేశారండి, ఈమె వ్యభిచారం పట్టబడిన స్త్రీ అన్నారు. యేసు కూడా అక్కడ ఉన్నాడు. మరి పురుషుడు ఎక్కడా? స్త్రీ ఏ వ్యభిచారం చేసిందా? పురుషుడు లేడా? పురుషుడు నిడిచిపెట్టేశారు, స్త్రీని పట్టుకుని వచ్చారు. ఆయన ఏదో రాస్తుంటే మీలో ఎవరు పాపం లేని వాళ్ళు రాయేయమన్నాడు. వేసారా? ఒక్కరు కూడా వేయకుండా వెళ్ళారు. అక్కడ ఒక వచనం, మంచి వచనం ఉంది, 9వ వచనం చూడండి. ఒక్కడే ఎవరు మిగులుతారండి మనతోను? ఈ లోకమంతా మళ్ళీ రాళ్ళేసి కొట్టి చంపేస్తారు, మన మీద అపనిందలేస్తారు, అవమానాలు చేస్తారు. కానీ దేవుడు మనల్ని అలాంటి చేసే దేవుడు కాదు. ఆయన ఒక్కడే మిగిలిన్నాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఉన్నది, ఆయన ఒక్కడే మిగిలిన్నాడు. ఈరోజు నువ్వే వేదనతో ఉన్నావో, ఏ దుఃఖంతో ఉన్నావో, ఏ శ్రమతో ఉన్నావో, ఆయన నీతో ఉండడానికి ఆయన ఒక్కడే ఉన్నాడు బిడ్డ. భయపడకు, ఎసే నీతో ఉన్నాడు, ఆయన ఒక్కడే మిగిలిను. తర్వాత చదువమ్మా, నిలవబడి ఉండెను, ఎవరును నీకు శిక్ష విధింపలేదా. ఎందుకు వచ్చాడో తెలుసా? మనల్ని శిక్ష విధించడానికి కొరకు రాలేదండి. మనం ఒంటరిగా పోరాడుతున్నప్పుడు, మనం వేదనలో ఉన్నప్పుడు, మన బాధలో ఉన్నప్పుడు, మన శ్రమలో ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షించడానికి కొరకు, మన కన్నీటిని తుడవడానికి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే మరియ మార్తలు అంటున్నారు, అయ్యా నువ్వు మా దగ్గర ఉండుంటే మా తమ్ముడు చనిపోకపోతుండే, నువ్వు మా దగ్గర ఉండలేదయ్యా అందుకే చనిపోయాడు. ప్రభు అన్నాడు, మరియా నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతవు. మనం నమ్మాలి, విశ్వసించాలి, ఆయన మహిమను చూడాలి. యేసయ్య ఎప్పుడు మన దగ్గర ఉండేటట్లు చూడాలి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను రక్షించడానికి కొరకు, నన్ను రక్షించడానికి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మళ్ళీ మనం చూస్తాం మత్తయి సువార్త 1:21 ఎందుకోసం వచ్చాడంటే, పాపుల్ని విడిపించడానికి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక
ఆయనకు యేసని పేరు పెట్టింది. పాపాలని రక్షించడానికి ఎవరు వస్తారా అండి? రక్షించండి రక్షించండి అంటే ఎవరైనా రక్షిస్తారా? మన మీద అపనిందలు వేసి అవమానాలు వేసి మనల్ని తిట్టిపోతారు కదా. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదండి. మనం ఏడిస్తే ఓదార్చే దేవుడు. నేను అనేక సార్లు ఏడ్చినప్పుడు నన్ను ఓదార్చిన దేవుడు. నేను వేదనలో ఉండి కన్నీరు కార్చినప్పుడు నా కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చిన దేవుడు మన దేవుడు. అందుకే గట్టిగా చెప్తాను నేను, మన దేవుడు ఉట్టి దేవుడు కాదండి, అల్లటప్ప దేవుడు కాదు. నువ్వు ఈడ కూర్చంటే కూర్చునే దేవుడు కాదు, ఈడ లేవంటే లేచే దేవుడు కాదు. మన దేవుడు సజీవుడు. అందుకే అన్నాడు యోబు, అన్నాడు నా విమోచకుడు సజీవుడు. మన దేవుడు సజీవుడండి. మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు. అందుకే యోబు అన్నాడు అన్నీ పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. మంచి మాట అక్కడ మాట్లాడతాడు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకునెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక.